ఇప్పుడు నా ప్రయాణం అంతా ఎలా ఉందో తెలుసా, ఎటు పోతానో తెలియదు, ఏముంటుందో తెలియదు, ఎప్పుడు ఏం తింటానో తెలియదు, ఏం త్రాగాలో తెలియదు, నా ప్రయాణం అంతా కూడా ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపోయి యెరూషలేములో ఉండు. కొత్త రాజు వచ్చాడు కదా అబ్షాలోము, బహుశా అతని దగ్గరికి వెళ్ళిపో. నీ సిటిజన్షిప్ గురించి ఆలోచన చేసుకో, ఆ ఇస్రాయేల్ పౌరసత్వం గురించి ఆలోచించేయంటే ఇప్పుడు ఈయనేమన్నాడు తెలుసా, అయ్యా నేను చచ్చినా బ్రతికినా నేను నీతోనే ఉంటా, నీతోనే నడుస్తా, నీతోనే ఏదైనా సరే భరిస్తా. నా యెహోవా జీవము తోడో, నేను నీతోనే ఉంటానని రాజుతో మనవి చేశాడు. ఇప్పుడు 22వ వచనం చదివితే, అప్పుడు దావీదు అన్నాడు, అలాగైతే నీవు నాతో ఏం చేయొచ్చు, రావచ్చు అని ఇత్తయితో సెలవిచ్చాను. గనుక గిత్తీయుడు ఇత్తయును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ ఏమయ్యారంట, ఒక్కసారి ఆ కుటుంబాన్ని మనం అభినందించాలండి. ఎంత గొప్ప కుటుంబం అంటే తండ్రి తీసుకున్న నిర్ణయానికి కుటుంబం అంతా ఏమయ్యారు, ఏ డాడీ దావీదు గారు తెలిపోతావు, ఇప్పుడు ఆయనకే కాళ్ళ చెప్పులు లేవు, నీకేమిస్తాడు ఆయన, ఆయనకే తినడానికి ఏమి లేదు, నీకేం పెడతాడు, నీకేం పెడితే మాకేం పెడతావు. అందరు బట్టి నీకు అంత సరదాగా ఉంటే, అంత ఆనందంగా ఉంటే నువ్వు వెళ్ళిపో, మేము అబ్షాలోము గారి దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోతాం అని అంటారు ఈ ప్రస్తుత దినాల్లో. కుటుంబం అయితే కుటుంబ యజమాని ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఈరోజు లోపడుతున్నారా కుటుంబంలో ఉన్నవాళ్ళు, కుటుంబ యజమాని సాయంకాలం వచ్చి రండి కుటుంబ ప్రార్థన అంటే మీరు చేసుకోండి మాకు పనులు మాకు ఉన్నాయంటారు. పిల్లలు రాట్లా ఈ రోజుల్లో కుటుంబ ప్రార్థనకి, భార్య సహకరించట్లా ప్రార్థన చేయాలంటే ఇగో మీరు చేసుకుని మాకోసం కూడా చేసేయండి కొంచెం గట్టిగా ప్రార్థన. కొన్ని కుటుంబాల్లో భర్త ప్రార్థనలో భార్య ప్రార్థనలో కూర్చుంటే భర్త వస్తున్నాడా, పిల్లలు వస్తున్నారా, మమ్మీ మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఉపవాస ప్రార్థన చేసేయండి, మాకు చాలా పనులు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి అని చెప్పి ప్రార్థనకు దూరం అయిపోతున్న బిడ్డలు ఎంతమంది లేరు. తల్లిదండ్రులు బాగానే ఉంటున్నారు దేవుని ముందు వచ్చి పిల్లలు దారి తెప్పిపోతున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు బాగానే దేవుణ్ణి ఎదుగుతున్నారు కానీ వారి మాదిరిని పిల్లలు తీసుకోవట్లేదు. మీరు పూర్వకాల మనుషులు, మీకు అది ఇష్టమైంది, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడంతా కూడా ప్రపంచం అంతా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చేసింది, మీరు ఆ కాలంలో అలా నమ్మేసుకున్నారని మీరు కంటిన్యూ అయిపోండి, మమ్మల్ని మాత్రం ఫోర్స్ చేయకండి అంటున్నారు పిల్లలు చాలా మంది కుటుంబాల్లో ఈ రోజున. మీకన్నా మాకు జ్ఞానం ఎక్కువ ఉంది, మీకన్నా మాకు తెలివి ఎక్కువ ఉంది, ఇంటలెక్చువల్ కెపాసిటీ మాకు ఉంది, కాబట్టి మీరేదో యేసుప్రభుని నమ్ముకోవాలని పూర్వ దినాల్లో మరి ఏ కారణం చేత నమ్ముకున్నారో కానీ మీరు అలా కంటిన్యూ అయిపోండి, మమ్మల్ని మాత్రం బలవంత పెట్టకండి. తల్లిదండ్రి ఇచ్చే ఆస్తులు కావాలి కానీ తల్లిదండ్రి ఇచ్చే మాదిరి మాత్రం చాలా మంది తీసుకోవట్లేదు. కానీ కుటుంబ సభ్యులు ఇత్తయ్య నిర్ణయానికి కుటుంబం అంతా కట్టుబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. తండ్రి ఏం చెప్పాడో తండ్రి విధానాల్లో కుటుంబం నడవాలని అలా అని చెప్పి కొంతమంది తండ్రులు చెడ్డ మాదిరి ఉంచారు, వారి మార్గాన్ని వెళ్ళాలని నేను చెప్పట్లేదు. ప్రతి మంచి మాదిరి కలిగిన తండ్రి మాటను లోబడ్డం కుటుంబానికి శ్రేయస్కరం. హల్లెలూయా. నీ తండ్రి ఎక్కడికైనా దేవుని సువార్తకు వెళ్దాం రమ్మన్నప్పుడు లోబడు, వెళ్ళు, ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. మా తండ్రి గారు దేవుని సేవలో చాలా బలంగా అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త ప్రకటించారు. నేను ప్రాముఖ్యం సేవలోకి వచ్చిన తర్వాత మా తండ్రి గారు వెనుక ఉండి దేవుని సేవలో అనేక ప్రాంతాల్లో మా తండ్రి గారు వాకింగ్ చెప్పడానికి వెళ్తుంటే నేను పాల్ గారు ఇద్దరం కూడా ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏ విధంగా దేవుని సేవలో నాకు మెసేజ్ ఇస్తేనే వస్తానని చెప్పలేదు నేను ఎప్పటికీ కూడా. సేవలోనికి వచ్చిన తర్వాత కూడా మా తండ్రి గారు దేవుని వాక్యం చెబుతా ఉంటే నేను పాల్ గారు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి సంగీత పరిచర్యలో దేవుని స్తుతించాం. పాటలు పాడడంలో దేవుని స్తుతించడంలో దేవుడు మాకు ఇచ్చిన ఆ ఆత్మీయ తలాంతులు ఏవైతున్నాయో దేవుని సేవలో వాడాలనే ఆలోచన. ఏ పని చేయడానికి సిగ్గుపడలేదు నేను ఎప్పుడు కూడా. మీటింగ్లు జరిగేటప్పుడు స్టేజ్ కట్టాలన్నా, లైట్లు పాతడానికి, లైట్లు కట్టడానికి, ఆ కర్రలు పాతడానికి, గోతులు తీయాలన్నా, చీరలు తొడవాలన్నా, ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మరలా సర్దుబాటు చేయాలన్నా నేనేమాత్రం వెనుకడుగు వేయలేదా. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళేవాళ్ళం, లేదా కాలేజీకి వెళ్ళేవాళ్ళం. కొన్నిసార్లు కాలేజీకి స్కూల్కి వెళ్తున్నప్పుడు నిద్ర సరిగా లేక చాలా ఇబ్బందులు అవుతుండేవి. ఒక ప్రక్కన చదువు కంటిన్యూ చేయాలా, చక్కగా చదువుకోవాలి. చదువు సరిగ్గా లేదనుకోండి పాస్ట్ గారు పిల్లండి ఏం చదివారండి వీళ్ళు, ఎందుకు పనికిరారని అంటారు. మళ్ళీ మనుషులు మాటలు మామూలుగా ఉండవు. ఇటు ప్రక్క స్పిరిచువల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలా, ఇటు ప్రక్కన ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేయాలా, ఇటు ప్రక్కన ఎన్నో ఒత్తిళ్ళు దేవుని సేవకుల పిల్లలు. నేను ఎప్పుడు దేవుని సేవకుల పిల్లలను కలిసినా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తాను. కారణం ఏంటో తెలుసా, సాధారణ విశ్వాసుల పిల్లల కన్నా దేవుని సేవకుల పిల్లల మీద చాలా ఒత్తిడి ఉంటుంది, చాలా ఒత్తిడి ఉంటుంది.
వాళ్ళు వేసుకునే బట్టలను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడే మాటలను కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. అరే చిన్నపిల్లలు కూడా చూడకుండా వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా చెడ్డగా చిత్రీకరించే వాళ్ళు కూడా ఉంటారు. సేవకులు పిల్లల మీద ఉండే ఒత్తిడి అలా ఉంటుంది. సంఘాన్ని, ఇటు తల్లిదండ్రుల్ని, ఇటు సెక్యులర్ ఎడ్యుకేషన్ని అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా? సేవకులు పిల్లండి, వీళ్ళు ఏముందండి, పనికిమాలిన వాళ్ళండి అని ఈజీగా మాట్లాడేసే గొంటనక్క స్వభావం కలిగిన వారు చాలామంది లేరంటారా? ఉంటారు. దేవుని కృప ఉంటే అన్నీ బ్యాలెన్స్ చేసే కృప దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడు నామ స్తోత్రం కలనుగాక. ఎక్కడా పనికిరాక సేవకు రాలా మేము, ఎక్కడా చెల్లక దేవుని సేవకు రాలా. ఈడెందుకు పనికిరాడండి అక్కడ, అందుకని బ్యాగ్ కేసు దయ్యారని అనడానికి ఇక్కడ అవకాశం లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు, అన్ని విషయాల్లో ప్రూవ్ చేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. చాలామంది అనుకోవచ్చేమో దేవుని సేవకులు డబ్బు కోసం సేవ చేస్తారు, డబ్బు కోసం అని. డబ్బే మాకు ప్రధానమైతే సేవ చేయాల్సిన అవసరంలా, ఏదన్నా చేసుకోవచ్చు మేము డబ్బు కోసం, ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఒకవేళ జాన్ వెస్లీకి డబ్బే ప్రాధాన్యమైతే నా భార్య నేను ఉద్యోగం మానిపించాల్సిన అవసరం లేదు. నెలకు 5 లక్షలు వచ్చేవి ఈ రోజున ఆ ఉద్యోగంలో ఉంటే హ్యాపీ అనిపించాల్సిన అవసరం లేదు. నెలకు 5 లక్షలు వచ్చేవి ఈ రోజున ఆ ఉద్యోగంలో ఉంటే హ్యాపీగా సరిపోయి మా కుటుంబం అంతటికి ఎంత ఖర్చు పెట్టేసుకుని ఇంకా చాలా మిగిలిపోయేవి. అమ్మ నువ్వు ఉద్యోగం చేసుకో, నేను చేస్తానులే సేవ అని నా భార్య నేను అక్కడే ఉంచేవాడిని. కానీ ఎందుకు సమర్పణపూర్వకంగా వచ్చాం? అందరం కలిసి దేవుని సేవ చేద్దాం, ఏది ఉంటే అదే తిందాం. దేవుడు ఏమిస్తే అది దేవుని పరిచర్యలో వాడబడదా? దేవుడు డబ్బు ఇవ్వడా అంటే ఇస్తున్నాడు, కానీ ఎందుకు అంటే దేవుని పరిచర్య ఇక్కడ జరుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలు తమ విత్తనాలు విత్తుతున్నారు. దేవుడు ఎక్కడ మమ్మల్ని నష్టపరచలా. ఆయన కోసం సిద్ధపడినప్పుడు, సమర్పించుకున్నప్పుడు, నా యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను పిల్లలు, నా 19 ఏటువంటి దేవుని సేవకు వచ్చాను, నాకు ఇంక ఏ ధ్యాస ఉండేది కాదు, నా ఆశ, నా ధ్యాస, నా శ్వాస అంతా దేవుని సేవే, దేవుని సేవే. నేను చెప్పగలను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరికీ, నా యవ్వన జీవితాన్ని దేవుని సేవకు కేటాయించాను. నా 30వ సంవత్సరం వచ్చేదాకా పెళ్లి గురించి కూడా ఆలోచించలేదు. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఎ మ్యారేజ్. 30వ వచ్చిన తర్వాత దేవుని సేవలో ప్రార్థన చేశాను, మా తల్లిదండ్రులకు చెప్పాను, మమ్మీ డాడీ మీరు ఎవరినంటే వాళ్లే, చాయిస్ మీదే, నా దేవుడు మరియు మీరు, దేవుని చాయిస్. వివాహం కోసం 30 ఏట ఆలోచన చేశాను, దేవుడు చక్కని జీవిత భాగస్వామిని ఇచ్చాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు 10 నిమిషాలు అయినట్టుంది నాకు, ఇంకా పెళ్లి జరిగి బ్లెస్సీ గారు ఎప్పుడు పెళ్లి కూతురులే కనబడద్దు నాకు రోజు. ఎందుకే వాడు చెబుతున్నాను తెలుసా? ద జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబాల్లో దేవుడు ఇచ్చిన గొప్ప కృప. ఎక్కడ చెల్లక దేవుని సేవకు వచ్చిన వాళ్ళం కాదు, ప్రభు నడిపించాడు, నిలబెట్టాడు, ఏదన్నా చేయగలిగే కృప దేవుడు ఇచ్చాడు. బట్ స్టిల్ వీ వాంట్ టు లివ్ ఫర్ గాడ్ అండ్ వీ వాంట్ టు కంటిన్యూ ఫర్ జీసస్. ఇత్తయి దేవుని సేవకు వచ్చినప్పుడు దేవుణ్ణి దావీదును వెంబడించిన కుటుంబం కూడా వెంబడించింది. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, మమ్మల్ని కూడా తప్పుడు మార్గంలో నడిపించుతున్నావు అని కుటుంబం అనలేదు. డాడీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో మేము కూడా కట్టుబడి ఉన్నాం. కుటుంబం అంతా దేవుని సేవలో, నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తున్నావు? అందరూ చెప్పాలి, ఎవరిని చెప్పగలరా? ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేయండి. ఒకవేళ ఇంకా నీ కుటుంబంలో రక్షణ పొందినారు ఉన్నారా, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. వాళ్ళ ముందు చక్కని మాదిరి ఉంచండి. రక్షణ పొందని వ్యక్తులు మీ కుటుంబాల్లో ఉంటే మీ మాదిరి ద్వారా, మీ మాదిరికరణ ప్రవర్తన ద్వారా వారిని దేవుని దగ్గర తీసుకురావచ్చు. నీ భర్త మారలేదని ఏడుస్తున్నావా? ప్రియమైన సహోదరి, నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను ప్రభువులను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. నీ భార్య మార్పు చెందలేదని ఏడుస్తున్నావా సహోదరుడా? నీ మోకాళ్ళ ప్రార్థన, నీ వాక్యదానం, నీ సింప్లిసిటీ, దేవునిలో నీకున్న పరిశుద్ధత నీ భార్యను ప్రభు వైపు ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు నువ్వు నోరు తెరిచి సువార్త చెప్పలేనప్పుడు నీ ప్రవర్తన ద్వారా సువార్త చెప్పు. దేవుడు నీ కుటుంబం తీసుకొస్తాడు ప్రభువులోనికి. ఇత్తయి ఒక మాదిరిగా ఉన్నాడు. ఫిలిస్తీయ